గుణవంతుడు మత్సలేని నాయకుడు ప్రజాసేవయే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చిన చలమల కృష్ణారెడ్డిని ఆదరించాలని ఆయన సతీమణి రంజితారెడ్డి కోడలు నితికారెడ్డి కోరారు. చౌటుప్పల్ మున్సిపల్ లింగోజీగూడెం కేంద్రంలో ఆయన తరపున ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గత పాలకులనే లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విద్య వైద్యం సరిగా అందడం లేదని వారన్నారు. మెయిన్ ఏంటంటే యువత ఇప్పుడున్న యువతకు పాపం తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు ఊరికి రాలేక వాళ్ళు చదువు అంత చదువు ఉండి చిన్న చిన్న పనులు చేయలేక ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోలేక ఆ తాగుడుకు బానిసలైపోయి పాపం రోడ్లెంబడి ఎంతో టెన్షన్ గా తిరుగుతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన తెలంగాణ వస్తుంది, అందరికి మంచి అందరు ఉద్యోగాలు వస్తాయి అని అనుకొని ఏమైపోతుంది? ఇంకా ఎన్ని రోజులని నమ్ముతూనే అట్లనే మోసపోతా ఉంటారు. మన ప్రాంతం ఎంత వెనుకబడిపోయింది, వేరే ఊర్లు చూడండి, మునుగోడు చూడండి, ఎంత వెనుకబడిపోయి ఉన్నదో. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళండి, మెయిన్ రోడ్లు కాదు లోపలికి వెళ్ళండి, ఎంత వెనుకబడిపోయి ఉన్నదో. మీరే అంటారు ఎందుకు ఇట్లా నాయకులు ఎందుకు ఇట్లా పోరాటం చేయలేదు, ఎందుకు కొట్లాడితే ఎందుకు ఇవ్వరు, వేరే ఎక్కువ కాకుండా మినిమం ఆరోగ్యము రోడ్లు చదువు గురించి ఇవ్వలేదా?